షార్జా వేదికగా కోల్కతా రాజస్థాన్ మధ్య జరిగిన ఐపీఎల్ యాభై నాలుగో మ్యాచ్ లో కోల్కతా జట్టు రాజస్థాన్ పై ఎనభై ఆరు పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా కేకేఆర్ జట్టు నేరుగా లోకి అడుగుపెట్టింది రేపు ముంబై జట్టు హైదరాబాద్ పై అత్యంత భారీ తేడాతో మ్యాచ్ గెలిస్తే గానీ ముంబై ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టే అవకాశం లేదు కానీ అలా జరగడం అసాధ్యమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు ఇక ఈ మ్యాచ్ లో కోల్కతా బ్యాట్స్మెన్ ముఖ్యంగా ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు నూట పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ కు నిర్దేశించారు కోల్కతా పిచ్ పై రాజస్థాన్ చతికిల పడ్డారు వరుస పెట్టి పెవిలియన్ కు క్యూ కట్టారు కోల్కతా బౌలర్ల దెబ్బకు తేవాటియా తప్ప మిగతా ఎవ్వరూ కనీసం ఇరవై పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు దీనికి తోడు రాజస్థాన్ ఘోరమైన ఫీల్డింగ్ తప్పిదాలు వారిని పరాజయానికి మరింత దగ్గర చేశాయి ఇక ఈ రోజు హైలైట్స్ విషయానికి వస్తే రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి కోల్కతాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది కోల్కతా ఓపెనర్లు ఆరంభంలో నెమ్మదిగా ఆడినప్పటికీ ఆ తర్వాత పుంజుకుని రాజస్థాన్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు ముఖ్యంగా శుభమన్ గిల్ మరో అర్ధ సెంచరీతో కథన్ తొక్కాడు ఇదే క్రమంలో వెంకటేశయ్యర్ ముప్పై ఎనిమిది పరుగులు చేసి అవుట్ అవ్వగా శుభ్మన్ గిల్ యాభై ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇక తర్వాత వచ్చిన నితీష్ రాణా ఐదు బంతుల్లో పన్నెండు పరుగులు రాహుల్ త్రిపాఠి పద్నాలుగు బంతుల్లో ఇరవై ఒక్క పరుగులు చేసి మెరుపులు మెరిపించారు చివర్లో దినేష్ కార్తీక్ మోర్గాన్ నిలకడగా ఆడటంతో కోల్కతా జట్టు ఇరవై ఓవర్లకు గాను నాలుగు వికెట్లు కోల్పోయి నూట ఒక్క పరుగుల భారీ స్కోరు సాధించింది రాజస్థాన్ బౌలర్స్ లో సకారియా తప్ప ఎవరూ ఆకట్టుకునే బౌలింగ్ చేయలేకపోయారు మోరీస్ సకారియా తేవాటియా ఫిలిప్స్ చెరకు వికెట్ దక్కించుకున్నారు నూట డెబ్బై రెండు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు కోల్కతాకు ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లు పెవిలియన్ చేరారు రాహుల్ తేవాటియా చివరిలో నలభై నాలుగు పరుగులు చేసి రాజస్థాన్ పరుగు కాపాడాడు కానీ గెలిపించలేకపోయాడు కోల్కతా బౌలర్లలో శివం మావి నాలుగు వికెట్లు లాకీ ఫెర్గుసన్ మూడు వికెట్లు వరుణ్ చక్రవర్తి షకీబ్ చెరో వికెట్ దక్కించుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి